నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. ఖబరాల్లోకి వెళ్తే, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం లుల్ల సోమేశ్వరం గ్రామంలో రైతు భరోసా ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమారి గాంధీ పరిశీలించారు. ఈ మేరకు సోమేశ్వరం లుల్ల గ్రామాల్లో పర్యటించిన ఆయన క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం బస్తాలు పట్టినందుకు క్వింటాలకు 20 రూపాయలు ఇవ్వడమే కాకుండా రవాణా ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకు ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించాలని తెలిపారు. తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారి మిల్లెట్ తో మాట్లాడే రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ విజయారేఖ, గ్రామ సర్పంచులు రాంబాబు, ఆరిఫ్ సోమేశ్వరం, పిఎస్సిఎస్ చైర్మన్ నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, పిఎస్సిఎస్ ఈఓ రాజశేఖర్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ విషయం బేసిక్లీ చర్చ చేస్తే, ఇంకా కౌలు రైతు మన దగ్గరకు వస్తే, మన ద్వారా ప్యాడీ మిల్స్కి వెళ్తే ఇంకా రైతుకి భరోసా వస్తుంది, బెనిఫిట్ వస్తాయి, 5,000 నుంచి 10,000 వాళ్ళకి సేవింగ్ ఉంటుంది. సో అన్ని విషయాలు మనం మీరు చర్చ చేశాము. అండ్ ఈ గ్రామంలో నాకు భరోసా ఉంది, సర్పంచ్ గారు కూడా ఉన్నారు, సొసైటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా రైతుకి వాళ్ళు అవగాహన వేస్తారు. అవగాహన వేస్తే ఆటోమేటిక్గా ఈ ప్యాడీ ప్రిక్యూర్మెంట్ సిస్టంలో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, మన బేసిక్లీ రైతు బెనిఫిట్ కోసం ఇచ్చేయగలుగుతాం. అంటే మన రైతు బేసికలీ ఏం చేస్తారు, వాళ్ళు మిడిల్ మ్యాన్ ద్వారా మిల్లర్స్కి ప్యాడీ పంపుతారు. సో నేను రైతులకు కూడా ఒక అవగాహన ఏం చేస్తున్నాను, మీరు రైతు భరోసా కేంద్రకు వచ్చి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్తో మాట్లాడి, సొసైటీ వాళ్ళతో మాట్లాడాలి, ప్యాడీ మన ద్వారా మిల్స్కి అమ్మాలి. మన ద్వారా మిల్స్కి అమ్మితే మీకు 1,475 డబ్బు వస్తుంది. మీరు బయట అమ్మితే మీకు ఎంత వస్తుంది, మీకు తక్కువ వస్తుంది. సో ఈ ఎంత బెనిఫిట్స్, అన్ని బెనిఫిట్స్ బేసిక్లీ మన రైతుకి కొంత అవగాహన చేయాలి. ఈ మండలంలో వస్తే చాలామంది రైతు బేసిక్గా అవగాహన ఉంది, చాలామంది కౌలు రైతుకి చూస్తే అటువంటి అవగాహన కూడా తక్కువ ఉంది. సో ఇవన్నీ విషయం బేసిక్లీ చర్చ చేస్తే, ఇంకా కౌలు రైతు మన దగ్గరకు వస్తే, మన ద్వారా ప్యాడీ మిల్స్కి వెళ్తే ఇంకా రైతుకి భరోసా వస్తుంది, బెనిఫిట్ వస్తాయి, 5,000 నుంచి 10,000 వాళ్ళకి సేవింగ్ ఉంటుంది. సో అన్ని విషయాలు మనం మీరు చర్చ చేశాము. అండ్ ఈ గ్రామంలో నాకు భరోసా ఉంది, సర్పంచ్ గారు కూడా ఉన్నారు, సొసైటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా రైతుకి వాళ్ళు అవగాహన వేస్తారు. అవగాహన వేస్తే ఆటోమేటిక్గా ఈ ప్యాడీ ప్రిక్యూర్మెంట్ సిస్టంలో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, మన బేసిక్లీ రైతు బెనిఫిట్ కోసం ఇచ్చేయగలుగుతాం. అవసరం లేదు పట్టధర పాస్బుక్ కానీ, ఓర్ 1B కానీ. సో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఖచ్చితంగా ఈ అవగాహన గ్రామంలో చేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే మ్యాక్సిమం డేటా ఎంట్రీ మనం ఈ కౌలు పేరులో చేయకుండా మిగతా పేరులో చేశాము. ఓకే, బట్ వచ్చే సీజన్ ఖచ్చితంగా రబీలో ఈ డేటా ఎంట్రీ కౌలు పేరులో జరగాలి. సో ఇది ఫస్ట్ ఒక పాయింట్ ముఖ్యంగా మనం చెప్పడం జరిగింది. సెకండ్, ఇప్పుడు సొసైటీ ద్వారా ఆర్బీకేలోనే కూర్చొని ప్యాడీ ప్రిక్యూర్మెంట్ గవర్నమెంట్ కూడా బేసిక్లీ ఇప్పుడు మానిటర్ చేస్తూ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆల్రెడీ ఈ సొసైటీకి చూస్తే 1,40,000 గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ప్రతి ఎకరాలకి ఈ సొసైటీ ద్వారా ఎవరెవరు రైతులు ప్యాడీ అమ్ముతున్నారు, మనకి అమ్ముతున్నారు, ఆ హమాలి ఛార్జెస్లో ప్రతి ఒక్క ఎకరాలకి 2,500 డబ్బు ఇవ్వాలి, 2 ఎకరాలు ఉంటే 5,000 డబ్బు ఇవ్వాలి. సో ఇది కూడా సర్పంచ్ గారికి మరియు మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి చెప్పడం జరిగింది. వాళ్ళు చెక్ రూపంలో డబ్బు ఇస్తారు. ముఖ్యంగా 3 పాయింట్ అంటే, ఇక్కడ ఈ మండలం ఈరోజు రాయవరం మండలం సోమేశ్వరపురం గ్రామంలో ప్యాడీ ప్రిక్యూర్మెంట్ మీద కొంతమంది రైతులతో, కొంతమంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, సర్పంచ్, సొసైటీ వాళ్ళు చర్చ చేయడం జరిగింది. ఆ 2-3 గ్రామంలో తిరిగితే రైతు నుంచి డిమాండ్ అంటే ఏమిటి, కౌలు రైతుకి తీసుకెళ్ళి ఈ క్రాప్ డేటా సరిగ్గా జరగాలి. సో ఈ విషయం గురించి నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి యాజ్ వెల్ యాజ్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి కూడా ఆదేశం ఆల్రెడీ ఇచ్చాను. ఖచ్చితంగా ఎప్పుడు మనం ఈ క్రో బుకింగ్ చేస్తామో కౌలు ఎంట్రీ చేయాలి. అండ్ ఎవరు బేసిక్లీ ఓనర్ ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళకి భయం ఏం పడకూడదు. ఎందుకు, బేసిక్లీ వాళ్ళ పేరులో ఆల్రెడీ పట్టదారు పాస్బుక్స్ ఉన్నాయి, 1B ఉన్నాయి, అడంగలు ఉన్నాయి. ఇది ఎందుకు కౌలు పేరు బ్యాంక్ అకౌంట్ పెట్టాలి, బికాజ్ మ్యాక్సిమంగా ఈ ప్రాంతం చూస్తే కౌలు బేసిక్లీ వ్యవసాయం చేస్తున్నారు. సో గవర్నమెంట్ నుంచి కూడా డైరెక్ట్గా డబ్బు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అండ్ ఈ